7 లక్షలకు పైగా అగ్రిగోల్డ్ బాధితులకు 664.84 కోట్ల రూపాయలు ఒక బటన్ నొక్కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధితుల ఖాతాల్లో జమ చేసినటువంటి పరిస్థితి. కోర్టు వివాదాలు అయిపోయిన తర్వాత అగ్రిగోల్డ్ ఆస్తుల్ని అమ్మి ప్రభుత్వం తన నగదు తను తీసుకొని మిగతావి ఖాతాదారులకు ఇచ్చేస్తామని చెప్పినటువంటి మాట సార్. ఏం సార్ దీనికి సంబంధించి? అంటే ఏదైనా అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యమైంది సార్. అంటే అగ్రిగోల్డ్ విషయానికి సంబంధించి సరే అది ఫస్ట్ ఇయర్లోనే రావడంతో చేస్తానన్నారు. సరే దానికి 2 సంవత్సరాల సమయం పట్టింది. సమయం పట్టినప్పటికీ కూడా సరే వాళ్ళకి ఇస్తానన్నటువంటి అమౌంట్ ఎక్కువ ఇస్తున్నారు కానీ మొత్తం ఫుల్ఫిల్ చేస్తారు. సరే 20,000 లోపు ఇచ్చారు. అయినా కానీ అది చేశారు కదా. అంటే ఇక్కడ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వటం అనేటువంటి విషయంలో ఎక్కడ వెనక తగ్గడ. అంటే దాన్ని ఇంకో 2 నెలలు పోస్ట్ పోన్ చేసినా కానీ ఇబ్బంది ఉండదు. కానీ ఆ పోస్ట్ పోన్ చేయకుండా ఖచ్చితంగా చేయాలి అనుకుని ఆ క్యాలెండర్ ప్రకారంగా చేయటం అనేటువంటి విషయంలో ముందుకు వెళ్ళారు. అంటే ఇది వారికి సంబంధించినంత వరకు వారు అనుకున్నది ఏదైనా సరే డబ్బులు ఇవ్వటం పంచటం అనేటువంటి విషయంలో అతని ఇక్కడ ఏది ఎన్ని వచ్చినా అడ్డంకులు వాటిని దూకి వాటిని అధిరోహించి ఆ పంచేటువంటి క్రమంలో మాత్రం ముందుకెళ్తున్నారు అనేటువంటిది స్పష్టమవుతుంది. సరే దీనిపైన మురళి ఉన్నట్టున్నారు. మురళి, ఏంటి ఒకవైపు సంక్షోభం ఒక మరోవైపు సంక్షేమం, ఏంటి ఈ పంపకాల విషయంలో ఎక్కడ తగ్గేది లేదా మీరు? గుడ్ ఈవినింగ్ సార్. తగ్గేది లేదా కానీ ఖచ్చితంగా చెప్తున్నాను సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడంటే చేస్తాడనేది వాళ్ళ స్లోగన్ సార్. ఇది చాలాసార్లు మనం చెప్పుకున్నాం సార్. ఆక్రమంలో భాగంగానే ఏదైతే నవరత్నాలలో భాగంగా కానీ పాదయాత్ర సమయంలో ఆయన చెప్పినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నారు సార్. అందులో భాగంగానే అగ్రిగోల్డ్ బాధితులకి వచ్చిన వెంటనే మొత్తం బాధితులందరికీ కూడా పూర్తి స్థాయిలో నష్టపరి వారు ఏదైతే నష్టపోయారో అన్ని చెల్లిస్తామని చెప్పినప్పటికీ కూడా కొన్ని ఆర్థిక పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోని నేపథ్యంలో అనుకున్న సమయానికి కొంత ఆలస్యమైనప్పటికీ కూడా అన్నింటినీ కూడా అమలు చేస్తున్నామని చెప్తున్నారు సార్. ఈ క్రమంలో భాగంగానే 2019లో 10,000 లోపు ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా దాదాపుగా కూడా 340,000 కుటుంబాలకు సుమారుగా కూడా 238 కోట్ల రూపాయల బాధితులకు ఇవ్వడం జరిగింది సార్. ఈరోజు 10,000 నుంచి 20,000 వరకు అంటే 20,000 లోపు ఉన్నటువంటి సుమారు 7 లక్షల మందికి సుమారుగా 666.84 కోట్ల రూపాయలు ఇవాళ వారి ఖాతాలో వేయటం జరిగింది సార్. సార్, అగ్రిగోల్డ్కి సంబంధించి సుమారుగా పూర్తి స్థాయిలో బాధితులందరికీ నష్టపరిహారం చెల్లించాలంటే 19.5 లక్షల మంది ఉన్నారు సార్ కుటుంబాలు. వారందరికీ పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించడానికి 4,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది సార్. అది కాకుండా 8 రాష్ట్రాల్లో ఉన్నటువంటి బాధితులందరితో పోల్చుకుంటే కనుక మరొక 3,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది సార్. అయితే ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పారో ఆ క్రమంలో భాగంగా అగ్రిగోల్డ్ బాధితులకు 24 ఆగస్టు 2024 20,000 లోపు ఉన్నటువంటి బాధితులకు నష్టపరిహారం ఇస్తానని చెప్పారు. ఆ క్రమంలో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి బటన్ నొక్కి 7 లక్షల కుటుంబాలకి కొంత ఊరటనివ్వడం జరిగింది సార్. అయితే రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూనే మరొకవైపు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు �ఎలా అధిగమిస్తారని చెప్పేసి ఆర్థికవేత్తలు కానీ లేకపోతే రాజకీయ విశ్లేషకులు కానీ భావిస్తున్నప్పటికీ కూడా వాటేటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన సమాధానం కానీ సరైనటువంటి ఆలోచన కానీ చేస్తున్నట్టు కనిపించట్లేదు. కానీ సంక్షేమానికి అవసరమైనటువంటి 100 కోట్లు ఆ రోజుకి ఏదైతే క్యాలెండర్లో డేట్లో పెట్టారో ఆ డేట్కి డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులు బటన్ నొక్కి వారందరికీ లబ్ధిదారులకు అందరికీ అందిస్తూ కూడా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాము, అభివృద్ధి కానీ లేకపోతే ఇతరత్ర సమస్యలు అనేవి కూడా మా ఫేజర్ మేనర్లో సెకండ్ వెర్షనే అని చెప్పే విధంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది సార్. అయితే ఈరోజు మాత్రం అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా అంటే 20,000 లోపు ఉన్నటువంటి బాధితులు కానీ ఇతర బాధితులు కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి మా యొక్క కష్టాలు గట్టెక్కేస్తారు, మేమైతే నష్టపోయాము, ఆ డబ్బులు ఇస్తున్నారు, ఇప్పటికి 20,000 లోపు ఇచ్చారు కాబట్టి మిగిలిన కూడా సాధ్యమైన త్వరగా వేస్తారనే భావనలు అయితే వారు ఉన్నారు సార్. మొత్తం మీద రాష్ట్రంలో ఈరోజు ఒక 7 లక్షల కుటుంబాలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా ఆర్థిక సహాయం అందింది సార్. ఓకే, అంటే మొత్తం మీద అంటే ఇక నెక్స్ట్ ఈ మంత్లో క్యాలెండర్స్ ఇంకేమున్నాయి? సరే ఏదైనా ఏ క్యాలెండర్ అయినా వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. సరే నెక్స్ట్ ఏంటి బయోమెట్రిక్ రేపటి నుంచి అంటే త్వరలో బయోమెట్రిక్ త్వరలో ప్రారంభిస్తామని చెప్పని సిఎస్ ఆదేశించిన